అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ స్వాంతన రచన దూరి వెంకట్రావు గారు మరి ఈ కథ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రచురితమైంది మరి వెళ్దాం ఆ కథలోకి ఇన్నాళ్ళు ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ఇల్లు రేపు పరాధీనం అయిపోతుంది తన అభిరుచులకు అనుగుణంగా నిర్మించుకున్న పొదరిళ్ళు తెల్లవారితే తనది కాదు ఇందుకైనా తనెంతో శ్రమపడి కట్టుకున్నది ఇంటిని విడిచి వెళ్ళాలంటే ప్రాణం వదిలి వెళుతున్నంత బాధగా ఉంది అయినా గుండె దిటవు చేసుకోక తప్పదు రేపటి గడియలను తలుచుకుంటూ ఉంటే దుఃఖం ఆగటం లేదు పార్వతీశానికి ఇక పార్వతీ నిలయం ఆరున్నర లక్షలకు అమ్ముడుపోయింది గత నెలలో యాభై వేలిచ్చి పురో రా పురోని రాయించుకున్నారు మిగతాది రేపిచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఇవాళతో తనకు ఈ ఇంటికి రుణం తీరిపోతుంది నాకెవరి సమస్యలతో సంబంధం లేదన్నట్టు కాలం దాని పని మా నాన్న అది సాగిపోతుంది చీకట పడుతున్న దీపం పెట్టబుద్ధి కాలేదు వరండాలో దిగులుగా కూర్చుని అదే పనిగా ఆలోచిస్తున్నాడు పార్వతీశం కిర్రు మంది గేటు వస్తున్నది భానుమూర్తి తన బాల్యమిత్రుడు ఉన్నట్టుండి వాడెందు కూడిపడ్డాడో తెలియటం లేదు కొంపదీశ తను ఇల్లు అమ్ముతున్న విషయం పసిగట్టాడేమో అనుకున్నట్టుగానే ఎరా ఇల్లు అమ్మేస్తున్నావంట నే విన్నది నిజమేనా అంటూ లోపలికి వచ్చాడు అవునన్నట్టుగా తల ఊపాడు పార్వతీశం కంటతడి కనపడనీయకుండా జాగ్రత్త పెడుతూ పార్వతీశం పడుతున్న అవస్థ చూస్తుంటే వాడు ఆ ఇంటి మీద పెంచుకున్న మమకారాన్ని త్రించుకోలేకపోతున్నాడని అర్థమైంది భానుమూర్తికి ఇల్లు అమ్ముకునే కర్మ నీకేంట్రా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యావు పెద్దవారిద్దరు ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు ఇక కొంప అమ్ముకోవడం దీనికి మిత్రుడు భుజం మీద చేయి వేస్తూ అనునయంగా అడిగాడు భాను అతడు కనబరుస్తున్న సానుభూతిని భరించలేకపోతున్నాడు పార్వతీశం అది కర్మో ప్రారంధమో నాకు తెలియదు అవసరం నా చేత ఆ పని చేయిస్తోంది అన్నాడు ఎంత పని చేసావరా మాట మాత్రంగా నేను నాకు చెప్పుంటే ఇల్లు అమ్మనించేవాడిని కాదు నువ్వంత పని చేస్తావనే చెప్పలేదు పైగా ఇదేమంత శుభార్తని ఊరంత డప్పు వాయిస్తూ చాటింపు వేయించడానికి పార్వతీశం మాటల్లో నైరాస్యం అవసరమన్నావు అదేదో బయటికి చేరితే నా చేతనైనంత సాయం చేస్తాను నేను నీ ప్రాణ స్నేహితుడిని నా దగ్గర కూడా దాచాలని ప్రయత్నించకు జరిగిందేదో జరిగిపోయింది వాళ్ళకి యాభై వేలు ముదరా ఇచ్చేనా ఇల్లు అమ్ముడు కాకుండా చూస్తాను ఆభయం ఇచ్చాడు భానుమూర్తి మిత్రుడి మాటలు పార్వతీశానికి కొంత ఊరటనిచ్చాయి ఇంతవరకు ఎవరి నుంచి తనకు ఆ మాత్రం ఓదార్పు కూడా లభించలేదు అందుకే నోరు విప్పాడు పార్వతం పార్వతీశం రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయ్యాడు భానుమూర్తి అతడి క్లాస్మేట్ ఇరువురు డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు అప్పట్లో చదవటంతోనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి భానుమూర్తి రైల్వే గార్డుగా పనిచేసి రెండేళ్ల క్రితం పదవి విరమణ చేశాడు ఇద్దరు వేరు వేరు చోట్ల పనిచేసినా చివరికి ఉన్న ఊళ్ళోనే ఇళ్ళు కట్టుకుని స్థిరపడ్డారు పార్వతీశానికి ముగ్గురు అబ్బాయిలు పెద్దవారిద్దరూ తమ సర్వీస్లో ఉండగానే చదువులు పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరిపోయారు వాళ్ళ చదువుల కోసం ఆఫీసులో అడ్వాన్స్లు పెట్టాడు అది చాలదన్నట్టుగా బయట అప్పులు చేశాడు ఆరి జనాపరులవటంతో వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాగానే చేసిన చిన్న చెతగా అప్పులు తీర్చేసి మిగిలిన దాంతో చిన్న గూడు నిర్మించుకున్నాడు అప్పటికే భార్య గతించింది ఆఖరి వాడి చదువు ఇంకా కొనసాగుతూ ఉండడంతో అతన్ని ఇంకా బాధ్యతలు వేడలేదు ఎంసెట్ రాసిన సూర్యం బిఈ కంప్యూటర్స్ చేస్తా అంటున్నాడు చేరబోయేది ప్రైవేట్ కాలేజీలో ఎంత లేదన్నా ఐదు ఆరు లక్షల అవసరం అవుతుంది ఆ డబ్బు వాడి పేర పాస్బుక్లో వేసి ఉంచితే తప్ప చదువు సభ్యంగా సాగదు ప్రవీణ్ ప్రకాష్లు తమ్ముడికి ఆర్థిక సహాయం చేస్తే పర్వాలేదు లేకపోతే కష్టమే తనకొచ్చే పెన్షన్ తిండికి మందులకే సరిపోతుంది పోనీ అప్పు చేద్దామన్నా ఇచ్చే దాత కనిపించడం లేదు మరి గత్యంతరం లేక బెంగళూరులో ఉన్న పెద్దవాడిని కలిశాడు ఎన్నడూ గడపదాట నాన్న తన కోసం అంత దూరం వచ్చినందుకు తెగ సంబరపడిపోయాడు ప్రవీణ్ రాక రాక వచ్చిన మావగారికి కోడల సకల మర్యాదలు చేసింది తాతయ్య అంటూ దగ్గరికి వచ్చాడు అక్షయ్ మనవాణ్ణి ప్రేమగా దగ్గరకు తీసుకుని తలనిమిరాడు పార్వతీశం నాన్నగారికి సేమ్య పాయసం అంటే భలే ఇష్టం జీడిపప్పు కాస్త ఎక్కువగా చేసి వండు భార్యను ఆదేశించాడు ప్రవీణ్ సాయంత్రం తండ్రిని కారులో కూర్చోబెట్టి ఊరంతా తిప్పాడు చూడవలసిన ప్రదేశాలన్నీ చూపించాడు బిడ్డ వైభవాన్ని చూసి మురిసిపోయాడు పార్వతీశం కొడుకు కోడలు తన పట్ల చూపుతున్న అవ్యాజమైన ప్రేమకు చెలించిపోయాడు తప్పకుండా వాడు తమ్ముడుకు అంతో ఇంతో సాయం అనుకున్నాడు రాత్రి భోజనాల దగ్గర సూర్యం ప్రస్తావన రానే వచ్చింది ఎంత పని అయిపోయింది నాన్న మొన్నటి వరకు బ్యాంకులో ఐదు లక్షల బ్యాలెన్స్ ఉండేది ఈ మధ్య ఆ డబ్బు డ్రా చేసి కారు కొన్నాను ఈ మొక్క ముందే చెప్పుంటే కారు తీసుకోకపోదును ఆశక్తతను వ్యక్తం చేశాడు ప్రవీణ్ అంతవరకు వాడి మీద పెట్టుకున్న ఆశ నీరు గారిపోవడంతో ఏమనాలో తెలియలేక పోన్లేరా డబ్బు లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు నీలాగే మీ తమ్ముడి కూడా ప్రయోజకుడు అవ్వాలని వాడిని ఇంజనీరింగ్ అనుకున్నాను ఇంతకీ వాడు అదృష్టం ఎలా ఉందో నిట్టూరుస్తూ అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ కూడా పార్వతీశానికి అఖండ స్వాగతం లభించింది తీరా విషయానికి వచ్చేసరికి సారీ నాన్న గత నెలలోనే ఆరు లక్షలు పెట్టి ఫ్లాట్ తీసుకున్నాను నొచ్చుకుంటూ అన్నాడు ప్రకాష్ మరి నువ్వు అందులో దిగలేదే సందేహం వ్యక్తం చేశాడు పార్వతీశం కంపెనీ వారిచ్చిన క్వార్టర్ ఎలాగో ఉంది కదా అందుకే కొన్న ఫ్లాట్ని రెంట్కి ఇచ్చేశాను సంబరపడుతూ అన్నాడు ప్రకాష్ అన్నదమ్ములిద్దరు ఎవరు బాగు వాళ్ళు చూసుకుంటున్నారే తప్ప తమ్ముడు గురించి ఏ ఒక్కరు ఆలోచించడంలా ఇక అక్కడుండే ప్రయోజనం లేదనుకుని బయలుదేరాడు పార్వతీశం ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం ఏంటి నాన్న నాలుగు రోజులు ఉంటామనుకున్నాను లేదురా వెళ్ళాలి వెంటనే సూర్యానికి ఏదో ఏర్పాటు చేయాలి ఫీజు కట్టకపోతే సీటు గల్లంత అవుతుంది వాడి ఆశయానికి గండి కొట్టలేను అంటూ భారమైన మనస్తో అక్కడి నుంచి బయటపడ్డాడు పెద్దవాడి చదువు కోసం ఆఫీసులో అడ్వాన్స్ మీద అడ్వాన్స్ పెట్టాను చిన్నవాడి చదువుకి ఇంట్లో ఖర్చులు తగ్గించుకుని ఊర్లో అప్పులు చేశాను చదివించినందుకు వాళ్ళు ప్రయోజకులు అయ్యారు నువ్వానేనా అన్నట్టుగా దర్జాగా బ్రతుకుతున్నారు ఎటు వచ్చి సూర్య చదువుకే నా దగ్గర పైసా లేకుండా పోయింది అన్నదమ్ములిద్దరూ తమ్ముడిని చదివించకపోతారా అనుకున్నాను లేకుంటే ఇల్లు కట్టకపోదును రిటైర్ అయిపోయిన వాడిని నాకు ఇప్పుడు ఎవరు అప్పిస్తారు ఇంటి మీద అప్పు పుట్టిద్దామన్నా తీరే మార్గం లేదు ప్రవీణు ప్రకాశాలను ఎలా చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చానో అలాగే వీడికి కూడా ఏదో ఒక దారి చూపించాలి పిల్లల ముగ్గురు నా శరీరంలోని మూడు అవయవాలు వాటిలో ఏది చచ్చుపడ్డా బాధ నాకే కదా మరో దారేది కానరాకనే ఇల్లు అమ్ముకోవడానికి సిద్ధపడ్డాను అనుకున్నదే తడవుగా బేరం వచ్చింది లేకపోయాను కంట పెడుతూ అన్నాడు పార్వతీశం నేను అన్నానని కానీ నువ్వు పడ్డ శ్రమకి నీ కొడుకుల నుంచి నీకు దక్కింది ఏమిటిరా ఏమీ లేదు అయినా నీకు ఇంకా బుద్ధి రాలా సూర్యం చదువు కోసం ఉంటున్న గూడునే వదులుకోవాలనుకుంటున్నావు చివరికి వాడు మాత్రం నేను చూస్తాడని గ్యారెంటీ ఏమిటి నిలువ నీడలేక పిల్లల ఆసరా లేకుండా జీవితాన్ని ఎలా కడతెర్చుకుంటావురా వద్దు నా మాట విని నీ ఆలోచన విరమించుకో హితవు పలికాడు భానుమూర్తి నువ్వెన్ని చెప్పు నా నిర్ణయంలో మార్పు ఉండదు స్థిరంగా పలికాడు పార్వతీశం అది సరే ఇల్లమ్మగా వచ్చిన డబ్బును వాడి పేర బ్యాంకులో వేసేసి వాడిని హాస్టల్లో అడ్మిట్ చేసేస్తే నువ్వు ఎక్కడుంటావు సందేహం వ్యక్తం చేశాడు భానుమూర్తి ఆ ప్రశ్న నువ్వు వేసావు కానీ నా పిల్లలు ఎవరు అడగలేదురా రేపు ఇల్లు రిజిస్ట్రేషన్ అవుతుందని తెలిసి పెద్దవాళ్ళిద్దరు వచ్చారు కొంప అమ్మేస్తున్నందుకు నిష్ఠూరాలు ఆడారు దాంట్లో వాళ్ళకు వాటా లభించినందుకు తెగ బాధపడిపోయారు ఇది నా స్వార్థతం అవబట్టి ఏం చేయలేక కోపంతో నిప్పులు చెరిగి వెళ్ళిపోయారు అంతే తప్ప ఇల్లు అమ్మేసి నువ్వు ఎక్కడుంటావు అని ఒక్క మాట అనలేదురా అదేరా నా బాధంతా కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడు పార్వతీశం నువ్వేం దిగులు పడకు నాకు లాక కొంపంది అంత పెద్ద ఇంట్లో నేను నా భార్య ఉంటున్నాం అమెరికాలో ఉన్న మా అమ్మాయి అల్లుడు ఎప్పుడో కానీ రారు నాకు వెనక ముందు మరెవరు లేరని నీకు తెలుసు నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వచ్చి నువ్వు వస్తే నాకు బోలుడు అంత కాలక్షేపం ఇద్దరం రోజు సరదాగా కబుర్లు చెప్పుకుందాం గత స్మృతుల్ని నెమరేసుకుందాం సాయంత్రం పూట శంకర మఠానికి వెళ్ళి ఆధ్యాత్మిక ప్రసంగాలను విందాం చెప్పుకుపోతున్నాడు భానుమూర్తి అతడి మాటలు పార్వతీశానికి ఎంతో సాంతవన కలిగించాయి నువ్వు ఆ ముక్క అన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంతకీ ఏ సంబంధాన్ని పురస్కరించుకుని నన్ను మీ ఇంటికి రమ్మంటున్నావో నాకు అర్థం కావట్లేదు అదే అలాంటావు మన మధ్య ఏ సంబంధం లేదా స్నేహబంధం బంధం కాదా అది నా దృష్టిలో ఎంతో ఉన్నతమైందిరా మనమంతా ఎంతో గొప్పగా చెప్పుకునే రక్త సంబంధంలో కూడా స్వార్థమే ఉందన్న విషయాన్ని నువ్వు ప్రత్యక్షంగా తెలుసుకున్నావు స్నేహబంధంలో మాత్రం ఎటువంటి స్వార్థం ఉండదు అదెంతో స్వచ్ఛమైంది నిర్మలమైంది ఆ బంధాన్ని పురస్కరించుకుని నిన్ను నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను అన్నాడు భానుమూర్తి నాకంత అదృష్టమా అన్నట్టు మిత్రుడు వంక దీనంగా చూశాడు పార్వతీశం అదండి కథ నిజంగా వెంకట్రావు గారు చాలా చక్కటి కథ రచించారు అలాంటి మిత్రులున్న ఆ మనిషి జీవితం ఎంతో గొప్పది థ్యాంక్ యూ